ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ముఖద్వారం వద్ద గల దేవతామూర్తుల విగ్రహాలను దొండగలు ధ్వంసం చేయడంతో స్థానిక ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ఈ ఘటనను పక్కదారి పట్టించడానికే ఆలయ కార్యనిర్వాహక అధికారితో విగ్రహాలు విరిగి 2 నెలలైందని చెప్పించారని, వాళ్లు చెప్పేదే నిజమైతే రాష్ట్రంలో దేవాలయాలపై ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు రికార్డులలో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇవి గతంలోనే విరిగి ఉన్నాయని చెప్తూ కేసుని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు పూర్తిగా అధికార పార్టీ మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్క మతాన్ని, ఆచారాలను, సాంప్రదాయాలను, ఆలయాలను గౌరవించాలన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపించి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారని చూస్తుంటే మీరే చూస్తున్నారు. జరిగిన సంఘటన చెప్పంటే ఆయన మీరు మమ్మల్ని అడగండి, ఏలానండి మీరు చెప్పుకొని పండి అంటారు. కానీ లాండ్ ఆర్డర్ మీద కావచ్చు, జరిగిన సంఘటన మీద కావచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఇది జరిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎన్విరాన్మెంట్ నుంచి ఆర్కిటెక్ట్నో లేకపోతే ఒక ఇంజనీర్నో పిలిపించాలి. ఇవేమీ లేకుండా పాత రోజుల నుంచి ఇది ఉన్నది కాబట్టి మేము చేసేసామని చెప్పి అంటాం కరెక్ట్గా. రెండోది, ఎవరెవరో వచ్చారని చెప్పేసి ఆ టైంలో సీఏ గారు ఎవరో మాట్లాడారని చెప్పి వాళ్ళు తేవడం కాదు. అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఎందుకు జరిగింది, మూలాల్లోకి పోకుండా ఇది ఎవరు స్ప్రెడ్ చేశాడు, ఎవరు చేశాడు, వేధించేటువంటి పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, చాలా పవర్ఫుల్ వ్యక్తి నరసింహస్వామి. దోషులను ఆయనే తెలియాలి, దోషులను కూడా శిక్షించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ మనం నమ్ముకోలేదు. ఇప్పుడు నేనే చూస్తాను సీఏ గారి ప్రవర్తన. ఇష్యూ జరిగినప్పుడు స్థానిక శాసనసభ్యులు చెప్పాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళు మీరు మాట్లాడుకోండి, వాళ్ళు అడగండి అని చెప్తున్నారంటే ఈ కేసులో వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎవరి మెప్పు కోసం చేస్తారు అర్థం కదా. ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడిపోతున్నారంట. రేపు పట్టాలు ఇస్తారు, ఇన్ని రోజులు పట్టాలు ఇచ్చే మగ్గులేని బాధ మీరు ఇచ్చుకుంటున్నారు మీ కార్యకర్తలకి. మేము ఇష్యూ చేయట్లేదే, దీనికోసం మీ ప్రోగ్రాంలో మీకున్నటువంటి మీరు ఆ లాలూచీలు మీ ఆవరించడం వాటి కోసం బయటపడి చేస్తున్నారు. మీ వాళ్ళే చేశారేమో, ఎవరో చేశారని చెప్పేసి ఇలాంటి తప్పుడు పనులు కాదు. ఇక్కడ పవర్ఫుల్గా ఉంది ఈ కాన్స్టిట్యున్సీ, చాలా ప్రశాంతంగా ఉండే కాన్స్టిట్యున్సీ. స్వామివారికి జరిగిన అపచారం నేను ఒకటే అడుగుతున్నాను, ఇలా ఎస్పీ గారికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. అవసరమైతే డాక్ షాట్ తెప్పించండి. కుక్కలు ఎక్కడికైనా పోయినంటే మీరు ఆలోచించి ఇక్కడే జరిగింది అనుకోండి, మీరు ఎంక్వైరీ మీరు కన్ఫర్మ్ అవ్వండి. అంతేగాని నెగ్లెక్ట్ చేయొద్దు. కమ్యూనల్ రైట్స్ అనేది చాలా ప్రమాదకరమైన ఇటువంటి సిచ్యువేషన్ దగ్గర చేసిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీద కూడా ఉన్నటువంటి సంఘటన ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ మొదటి తప్పు జరిగినప్పుడు కంట్రోల్ చేస్తే సరిపోయేది. కానీ వాటి కంట్రోల్ చేయకుండా ఉండటం వల్ల, శిక్షించకుండా ఉన్నందు వల్ల సంఘటన పెరిగిపోతాయి అనేది మా వ్యక్తిగతంగా అభిప్రాయం. దయచేసి నేను ప్రభుత్వాన్ని కానీ పోలీసులు కానీ ఉన్నామా ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ నేను ఒకటేనేది, తూతూ మంత్రంగా కాదు, లోతుగా విచారణ చేయండి, ఒక నిర్ణయానికి రండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పి రిటర్న్గా ఏమైనా ఇచ్చారా, ఏమైనా డాక్యుమెంట్స్ మీకు ఇచ్చారా, అవన్నీ లేకుండా మీరు నిర్ధారణ చేసేది వాస్తవం కాదు. ఈ గ్రామంలో వాళ్ళు బిల్డింగ్ మీద అప్స్టేర్ కూడా వేస్తారు, అంత పవిత్రంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరూ భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరాలు, బాధ్యతలు మీ మీద ఉన్నాయి. తప్పకుండా విజయం చేయండి. నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే చెప్తున్నాను, మీరు మన లౌకిక తత్వంలో ఉండాల్సినటువంటి పరిస్థితి, క్రిస్టియానిటీ మొత్తం మీద మీకు అభిమానం ఉండొచ్చు, ఇంకొకటి జరగచ్చు. కానీ ముస్లింల మనోభావాలు, హిందువుల మనోభావాలు, బౌద్ధుల మనోభావాలు అన్నింటినీ గౌరవించి వాళ్ళ ప్రార్థనలు కాపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.